అందరికి నమస్కారం జై భీమ్ శివన్న కరిగల శివన్నకు చాలా చాలా ధన్యవాదాలు నా కేస్ స్టార్ట్ అయినప్పటి నుండి అన్న నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు నాకు ఎంతో తోడుగా ఉంటున్నాడు అన్న అతను ద్వారా ఇంకెంతో మందికి తెలియజేస్తున్నాడు అన్నకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను నా లాంటి పరిస్థితి ఇంకో అమ్మాయి ఎవరికి రాకూడదు అని నేను ముందుకు వచ్చాను నా లాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకంటే ఇంత మంది అత్యాచారం చేసినా కూడా ప్రాణం ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అని కూడా అనుకున్నాను కానీ రాజశేఖర్ రెడ్డి అనే భరోసా ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసి న్యాయబద్ధంగా మనం వెళ్దామమ్మా అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మరి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ లోనేమో ఎఫ్ఐఆర్ కోసం 3 రోజులు వెయిట్ చేపించారు నన్ను ఒక పిచ్చిదానిలాగా అందరి ముందు చిత్రీకరిస్తున్నారు ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు నాకు మీ ఫుల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నాలాగా ఇంకో అమ్మాయికి అవ్వకూడదు అని నేను కోరుకుంటున్నాను ఇంకా నాలాగా ఎంతో మంది అమ్మాయిలు అందులో ఉన్నారు ఆ రాకెట్ లో ఉన్నారు అందులో నుండి విడిపించండి ప్లీజ్ నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను నా వీడియోస్ ఫోటోస్ డిలీట్ చేయండి ప్రాణహాని ఉంది మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నాను ఇలా చేసిన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ కావాలని కోరుకుంటున్నాను అందుకే నేను ఒక పిచ్చిదాన్లాగా అని చెప్పేసి అందరి ముందుకు రావాల్సిన అవసరం నాకు లేదు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని మాత్రమే నేను పబ్లిక్ ముందు వచ్చాను ప్లీజ్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఇంకా నాలాగా ఏ అమ్మాయికి ఇలాంటి బాధ రాకూడదని కోరుకుంటున్నాను నరకం అంటే ఏంటిదో నేను చూశాను దానికన్నా జామీన్ మేలని ఎన్నోసార్లు కూడా నేను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాను అలాగే కూడా నన్ను ప్రశాంతంగా జామీన్ ఇవ్వలేదు ప్రతిరోజు నా ఫోటో లాగే నా వీడియో లాగే పంపించి డైల చిత్రమాలు చేశారు ఇష్టం వచ్చినట్టు కంటారు గన్నులతో బెదిరించారు గన్నులతో కూడా కాపుతున్నాయి గన్నులతో కొట్టినాయి నాలాంటి పరిస్థితి ఏమైనా రాకూడదు వాళ్ళు వంట లోన్లు పెట్టేసి చుట్టూ పట్టుకొని కొట్టుకున్న ఇష్టం వచ్చినట్టుగా ఒక అమ్మాయి మనంటే చెప్పలేని సిచ్యువేషన్ లో నేను అన్నాను నాలాగే ఏ అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు 139 మంది కాదు ఇంకెంతో మంది ఉన్నారు కానీ ఇంకో అమ్మాయి జరగకూడదని నేను ముందుకు వచ్చాను ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి ఇంకో అమ్మాయికి జరగకుండా కాపాడండి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది కదా ఫస్ట్ ఏం జరిగింది మీ లైఫ్ లో మొదటి నా 10th క్లాస్ అయిపోగానే 2009 లో నాకు పెళ్లి చేశారు బలవంతంగా వాళ్ళ మామ వాళ్ళు చెప్పండి దయచేసి ప్లీజ్ క్లియర్ గా చెప్పండి పబ్లిక్ కి దయచేసి ఎడ్వకట్ చెల్లమ్మ నేను 10th క్లాస్ 14 సంవత్సరాలకు నాకు పెళ్లి చేశారు పెళ్లి కూడా మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా కుటుంబం పేదోళ్ళు కూలి పనికి వెళ్ళే వాళ్ళు రోజు వాళ్ళు లేబర్ పనికి వెళ్ళే వాళ్ళు నా బిడ్డ చదువుకుంటారు మంచిగా ఉంటుందని చెప్పేసి 2 లక్షల కన్నా మేము చెప్పులు పెళ్లి చేశారు మీకేం జరిగింది ఎంతమంది ఎట్లా ఎక్కడ ఎవరు అప్పుడు హౌసింగ్ బోర్డ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న హస్బెండ్ వాళ్ళ అక్క సుజాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి నాకు నరకమండారు ఫస్ట్ అతనితో కొట్టడం బెల్ట్ తీసుకొని కొట్టడం అతనికి ఇష్టం లేకపోయినా 14 సంవత్సరాలకి ఏ అమ్మాయికి సెక్స్ అంటే ఇష్టం ఉంటుంది బలవంతంగా రేప్ చేసి కొట్టి మరీ రేప్ చేశారు తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ రోజు 30 మందితో నేను ఉన్నాం 9 నెలలు 30 మందితో డబ్బుల కోసం నన్ను మండబెట్టారు అలా నరక నుండి తప్పించుకున్నాను పెద్దలు చెప్పి అమ్మ వాళ్ళు చెప్తే డైవర్స్ ఇప్పించారు అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ సాయంత్రం తిరగటం
అందుకే మళ్ళీ జేఎస్పీ ద్వారా మళ్ళీ నాకు నరకం అంటే ఏంటో మళ్ళీ స్టార్ట్ అయింది. మీ సేవా సుమన్ ద్వారా ఫోటో బటన్ లేకుండా ఒక అమ్మాయి ఫోటోలు వీడియో చూసి బెదిరించి ఎంతో మంది నుండి అప్పటి నుండి స్టార్ట్ అయింది నా జీవితం నాశనం చేయడం. ఎవరికైనా ఈ ఫోటోలు అన్ని పబ్లిక్ చేస్తామని చెప్పేసి వేరే ఇతర అమ్మాయిల ఫోటోలు తీయించేసి మరీ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కి అలా అప్పటి నుండి హైదరాబాద్ తీసుకొచ్చి ఇండస్ట్రీ చుట్టూ మొత్తం తిప్పి అందరికి నమస్కారం. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ది గాడ్ పవర్ ఫౌండేషన్ ఉమెన్స్ అండ్ ట్రస్టీని. ఈ అమ్మాయికి ఒక ఉరితాడిని తయారు చేయాలి. ఈ అమ్మాయికి ఉరేయమని చెప్పి గవర్నమెంట్ ని కోరండి పబ్లిక్. ఎందుకంటే 139 మందికి 139 తుపాకులు ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఈ రాజశేఖర్ రెడ్డిని కాలవడానికి కాల్చమని చెప్పండి. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ తుపాకులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రాజశేఖర్ రెడ్డి ఈ అమ్మాయిని సేవ్ చేసినందుకు. మరియు ఈ అమ్మాయిని ఇంత చిత్రహింసలు చేసిందన్న మీడియా మిత్రులు, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడారు. ఇదంతా ఫేక్, ఈ అమ్మాయి కంప్లైంట్ ఫేక్ అని ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. ఈ కంప్లైంట్ మొదటి నుంచి ఫేక్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మల్లన్నగారును మరియు బర్గేర శివన్న వచ్చిన తర్వాత రంగంలోకి మీ సోషల్ మీడియా అంతా ఎక్కడ పోయింది మిత్రులారా? ఇప్పుడు ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేస్తాను, ఏం సిగ్గులేదా? ఒకడేమో 20,000 తీసుకున్నారు, ఉన్నది ఉన్నట్టు వేయడానికి మళ్ళీ బ్లాక్మెయిల్ అమ్మాయిని బెదిరిస్తారు మీడియా మిత్రులు. ఎక్కడ పోయింది మీడియా? మానవత్వం ఎక్కడ పోయింది? పిచ్చోళ్ళ లెక్క మేమిద్దరము రోడ్ల మీద పడి కేసు కోసం తిరుగుతా అంటే పట్టించుకునే నాదులు లేడు. బలవిషయంలో నీ కాళ్ళు మొత్తం అందరం ముంగట నిన్ను కన్నా తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం. నీ అమ్మా నాయనకి నేను కూడా నీతో పుట్టనందుకు నేను ఇంకో జన్మ ఉంటే నేను నీతో ఒక తమ్ముడు అన్నకు పుట్టాలన్నా. ఏమి ప్రపంచం ఏడికి పోతుంది, ఎక్కడెక్కడ తిరుగుతాను, చెత్తలు పోతుంది. అన్యాయం చేసి రేపులు చేసినానికేమో ఇంతవరకు అరెస్ట్ లేదు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాడు ఏమేం చేసిందో లైవ్ లో అందరికి వినిపించాలి. ఇది నా మొదటి డిమాండ్. రెండోది వాళ్ళని కాల్ చేయండి, లేకపోతే నన్ను కాల్ చేయండి. మూడో డిమాండ్ ఏంటంటే వాళ్ళని కాల్చకపోతే అమ్మాయిని ఉరేయండి. ఎందుకంటే వాళ్ళు బతుకుండగా ఈ అమ్మాయి సుఖంగా ఉండలేదు. ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఇందులో ఈ రాకెట్ 4-5 వేల మంది అమ్మాయిలు చిక్కుకొని ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఎవరిని వదిలిపెట్టద్దు. 14 ఏళ్ళకి ఏ అమ్మాయికి ఏం అవగాహన ఉంటుంది, ఏం లోకజ్ఞానం చూస్తారు? 14 ఏళ్ల నుంచి ఇలాంటి ఒక రాకెట్ లో అమ్మాయిని బంధించి చిత్రహింసలు చేస్తా అంటే ఏ ఆడదానికైనా ఏం తెలివితేటలు ఏ మగవానికైనా సార్ 14 సంవత్సరాల నుంచి బంధిస్తే వానికి ఏం తెలుస్తుంది? మానవత్వం చచ్చిపోయింది. ఒక ఎవిడెన్స్ ఇయ్యలేదు బర్గేల శివన్నకి. కానీ ఈ రోజున బర్గేల శివన్న దగ్గర, జయభీమ్ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఏ దొంగన కొడుకు తప్పించుకోలేడు. మల్లన్న దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవడు తప్పించుకోలేడు. దయచేసి ఇంటర్వ్యూలు అని ఎప్పుడు మాకు ఫోన్లు చేయకండి మీడియా మిత్రులారా. ఇక్కడ 2 సింహాలు కొట్లాడుతున్నాయి మాకోసం. ఒకటి తీర్మానం మల్లన్న, 2 బర్గేల శివన్న. చాలు మాకు, న్యాయం గెలవాలి. గుర్తుపెట్టుకోండి, నన్ను చంపేస్తే నో ప్రాబ్లం. ఈ మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు నన్ను అప్రోచ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్క అమ్మాయికే న్యాయం జరగట్లేదు, చేయలేకపోతాను. ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే నా చావుకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే బాధ్యత. ప్రభుత్వాలు దిగిరండి, మారండి ప్లీజ్.
రక్షించండి, సపోర్ట్ చేయండి. తప్పుడు ప్రచారాలు చేయకండి మీడియా మిత్రులారా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. జై భీమ్ ఉన్నది ఉన్నట్టు చెప్తాండి. బరిగర శివన్న ఉన్నది ఉన్నట్లుగా బల్ల బుద్ధి మరీ చెప్తాండి. దయచేసి సపోర్ట్ చేయండి. మీతరంతా లైవ్ లో చూడండి, పబ్లిష్ చేయండి. అమ్మాయికి న్యాయం జరిగేటట్టు 139 మరియు ఇవ్వాలని రోడ్ల మీద కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపేదాకా ప్రజలందరూ సపోర్ట్ చేయండి. పెళ్ళమ్మ ఏడోకమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్పుకో. మిత్రులందరూ ఉన్న లైవ్లో ఆ తర్వాత సుమన్ ఎవరికి అప్ప చెప్పిండు, ఆ తర్వాత సుమన్ ఎవరు ఆ వ్యక్తి ఎవరికి అప్ప చెప్పిండు అనే విషయాన్ని వెల్లడించండి. ఆంజనేయులు హైదరాబాద్ తీసుకొని వచ్చారు, అక్కడ రూమ్ లో పెట్టారు. రూమ్ లో పెట్టి అక్కడ నన్ను ఇండస్ట్రీలో చుట్టూ డబ్బుల కోసం నన్ను ప్రతి ఒక్కరి దగ్గర చూపించారు. అక్కడ నన్ను మళ్ళీ ఇంకా మనీ సురేందర్రెడ్డి శ్రీనివాసరావు వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ దగ్గర వెంకటే అతనేమో మ్యాట్రిమోనీ సైట్ ఫేస్బుక్ లో సంతోషరావు కవిత పిఏ గురించి చెప్పండి మెయిన్ గా. అతను ఏం చేసింది మీ లైఫ్ లో? అతను సెల్ఫీ వీడియోస్ పంపించమని చెప్పేసి రోజు బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరేయడం, నా హార్ట్ పంపి నువ్వు ఇంకెవరెవరికి పంపిస్తావు కదా, నాకు ఎందుకు పంపించదు, నాతో మాట్లాడమని చెప్పేసి రోజు టార్చర్లు చేయడం, ఎన్నో రోజు డైలీ పంపించుకున్నాడు ఫోటోస్ డిలీట్ చేయమని చెప్తే అతని ఫ్రెండ్ సుమన్ సుమన్ ఆస్ట్రేలియా కవితకు మనం తినామి అని చెప్పేసి ఆయన ఆయన సెక్చువల్ గా మన టార్చర్ చేయడం బటన్ లేకుండా వీడియో కాల్ చెప్పించుకోవడం. తర్వాత బ్యాంగ్లూర్ ఎవరండి? చైతన్య బ్యాంగ్లూర్ ఈయన సంతోషరావు గారి ఫ్రెండ్స్. ఇంకొకతను ఉన్నాడు చైతన్య, అతను బిజినెస్ చేపిద్దామని చెప్పేసి సెక్స్ రాకెట్ లో నాకు యూఎస్ లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు డిస్కషన్ చేసుకొని నాతో ఆరోగ్య యూఎస్ లో వ్యక్తి ఎవరు అతను కూడా బ్లాక్ మెయిల్ జై యుఎస్ చైతన్యం క్లోజ్ ఫ్రెండ్ అతనితో వీడియో కాల్ చెప్పించి బటన్ లేకుండా మాట్లాడడం, వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా మాట్లాడడం, లేకపోతే వీళ్ళు బెదిరించడం. ఒక నిమిషం ఇదండి మన కవిత గారి పిఏ ఒక భాగవతం. అతను బ్యాంగ్లూర్ లో ఉన్నటువంటి సారీ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సుమన్ కవిత గారి బినామి మరియు బెంగళూరులో ఉన్నటువంటి సంతోషరావు ఫ్రెండ్ సెక్స్ రాకెట్ ఇంకా అమ్మాయిలు కావాలి అమ్మాయిలు కావాలని బ్లాక్ మెయిల్ చేయడం. అతను మరియు అతని ఫ్రెండ్ జే యుఎస్ అతను అక్కడ మెయిన్ సెక్స్ రాకెట్ నడిపించేది. మళ్ళీ గుమ్ముల గణేష్ రాకెట్ ఎక్కడెక్కడ దాకా పోతుంది? నరేంద్ర మోదీజీ క్యా కర్ రే ఆప్ సమజ్ మే నహీ ఆ రహా, సెక్స్ రాకెట్ రన్ హో రహా హై, ఏక్ బడా మాఫియా హై, వెపన్స్ హై ఉన్లోకే పాస్ సబ్ హై, ఆప్కు సమజ్ మే క్యూ నహీ ఆ రహా ఆప్కు? ఏక్ బాత్ సునియే నరేంద్ర మోదీజీ, ఏక్ సవాల్ దే రహా హూం మే, సెక్స్ రాకెట్ కు బంద్ కర్నా హై, సబ్ ఏ సెక్స్ రాకెట్ మే కిత్నే జనే హై ఉత్నే జనే కు రోడ్ కే ఊపర్ షూట్ నహీ కరే తో ఓట్ బ్యాంకింగ్ కే లియే నక్కో ఆవ్, కేసీఆర్ సాబ్ ఆప్కు బీపీ ఉత్సవం మే, మీకు కూడా చెప్తాను ఓట్ బ్యాంకింగ్ కోసం రాకండి, ఈ సెక్స్ రాకెట్ అంతమయ్యేంత వరకు అందులో ఉన్న వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసినట్లే మీరు ఏ ఓట్ బ్యాంకింగ్ అయినా రండి దయచేసి. ఇది ఒక్క అమ్మాయి కాదనే ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ గాథలు కూడా వినండి. కిరణ్ కుమార్ పెండి ఆయనకు రోజు రెండు సెల్ఫీ వీడియోస్ పంపించాలి, డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోస్ పంపించాలి, వాళ్ళకు డైలీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ పాటలతో మాట్లాడాలి, వాళ్ళకి మూడు పంపించాలి. లేకపోతే కొట్టాడు లేకపోతే తిట్టడం మంచిదా అని చెప్పేసి ఎన్ని రూపాయలుగా క్యాస్ట్ తో
ఎందుకే చదవని చదవడం మందులు ఆపించారు. ఎగ్జామ్ లో కూడా పోనీయలేదు. మనం తీసుకెళ్ళిన ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్లి తీసుకొని రావడం. ఈ సంవత్సరం 8 సంవత్సరాలు నాకు నరకం అంటే ఎన్నో రచించరు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఇంకా రాజకీయ రెడ్డి రజనీ రెడ్డి ఇంకా వీలు అమ్మాయిలేనా? ఇంకా ఒక అమ్మాయిలు ఫోటోలు వీడియో తీసి వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేయడం, సర్టిఫికెట్లు పెట్టుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం ఫోటోలతోని వీడియోలతోని. అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని కోరుకుంటున్నాను. నన్ను దొరకమంటే ఏడుదా చేయించారు. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నా జీవితం ఏమి ఎందుకు రాను? కానీ ఇంకో అమ్మాయికి చదవకూడదని ముందుకు వచ్చాను. మీరందరూ న్యాయం జరగాలి. ఇంకెంతో మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ గా ఉండండి. ఎంతో మంది ఇంకా రాజశేఖర రెడ్డి అన్న ఉన్నారు కాబట్టి ఆయన ధైర్యంతోనే నన్ను ముందుకు రాగలిగాను. లేకపోతే ఈ ఫౌండేషన్ ద్వారా నేను బతికున్నాను. గాడ్ పవర్ ఫౌండేషన్ ద్వారా నేను ఇంకా బతికి ఉన్నాను. అన్నయ్య ఒక్కరి మూలంగా నేను ధైర్యంగా ముందుకు వచ్చాను. అన్నయ్యని కాపాడండి, అన్నయ్యని కాపాడితే ఈ కేసు మొత్తం గడిచినట్టే, ఈ కేసుకి న్యాయం జరిగినట్టే. ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను పిచ్చిరానా చెప్పండి? ఇంత మంది మీద కంప్లైంట్ ఇవ్వాలంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా. ఈ ఎవిడెన్స్ కోసం 2.5 నెలలు గడ్డ ఫౌండేషన్ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. నా దగ్గర ఏ ఫోన్ నెంబర్ లేవు, ఏమీ లేవు. ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి ఆ ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ అడ్రస్ తీసుకొని నా ద్వారా వాళ్ళ అన్న వాళ్ళు ఎంతో బెదిరింపుకోవచ్చు, ఎంతో మంది చంపడానికి కూడా చూస్తున్నారు. ప్లీజ్ అన్నని సేవ్ చేయండి. ఇంకా నా మూలంగా ఇంకా ఎంతో మంది అన్నల నుంచి పోలీసులు ఆధీనంలో పెట్టుకున్నారు. వాళ్ళని ముందు రిలీజ్ చేయండి ప్లీజ్. ఇంకే అమ్మాయికి ఇలా జరగకూడదని ముందుకు వచ్చాను. ఇంకా ఇంకే ఏ అమ్మాయికి అంత చేయడం జరగకూడదు. ఇన్ని సంవత్సరాలు 5 వేల సార్లు లేదంటే నా జీవితం మొత్తం అయిపోయింది. నేను వాళ్ళు చూడడానికి మాత్రం బతుకున్నాను. మ్యాగ్జ్ ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతానో కూడా తెలియదు. భయంకరమైన వైరస్లు కూడా నాకు వచ్చాయి. ప్లీజ్ అన్నని కాపాడండి, రాజశ్రీకర్ రెడ్డి అన్నని కాపాడండి. మరియు శివన్న మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీకు రుణ పని ఉంటాను. ఇంకా ఎన్నో ఆన్లైన్ యాప్స్ ద్వారా ఇంకెంతో మందిని రోజుకి ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చే వాళ్ళు, కొత్త కొత్త అమ్మాయిలు కొత్త కొత్త రకంగా హింసించే వాళ్ళు, పెట్రోల్ పోసి మళ్ళీ తగలబెట్టడానికి కూడా ట్రై చేశారు, గద్దెలతో బెదిరించారు. ఇంట్లో వాళ్ళు కూడా చంపేశామని చెప్పేసి నన్ను ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆధీనంలో ఉంచుకున్నారు. ఇంకా ఏ అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ మీ అందరికి ఒక్కటే కోరుకుంటున్నాను, ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. ఇంకో అమ్మాయికి నాలాగా ఇలా జరగొద్దని, ఇంక ఏ కామన్ చేతులు బలవ్వకూడదని నేను ముందుకు వచ్చాను. సినీ ఇండస్ట్రీలో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు, అతను చెప్తే అంతా లాగించి కొడుతూ మరి ఇంత మంచినట్టుగా రేపు చెప్పించుకోవడం. ఎంత చెప్తున్నా కాలు పట్టుకొని ఎంత ఏడ్చినా కూడా వదిలిపెట్టలేదు. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, ఇచ్చలేకపోయినా యాక్టింగ్ దాంట్లో యాక్టింగ్ చెప్పించారు. వీడియోలు ఫోటోలు ఆల్రెడీ రేపు రిలీజ్ అయినాయి. ఇక నా జీవితం మొత్తం అయిపోయింది. కానీ ఇంకెంతో మంది అమ్మాయిలు తెలియకోకుండా వీడియోలు ఉన్నాయి, వాటిని డిలీట్ చేయాలి. మీకు ప్రతి ఒక్కరి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది.
ఇవన్నీ కూడా నేను ఇచ్చాను ఎవిడెన్స్ అన్ని. అలాగే ఇంకా ఏమైనా జరుగుతానో నేను కోరుకుంటున్నాను. విన్నారు కదండి, ఈ పరిస్థితి మన అమ్మకు మన చెల్లెకు ఇంట్లో వాళ్ళు ఉన్న ఏ ఆడవాళ్ళకైనా వస్తే పరిస్థితి తట్టుకోగలుగుతారా? సూటిగా మీ హృదయాన్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన విషయం, రాజకీయ నాయకులు కానీ బడా బాబులైనా సరే కొద్దిగా కనికరించండి. హృదయం నాకు 2.5 నెలల నుంచి నిద్ర లేదు. ఈ అమ్మాయిని చంపితే ఈ కేసు అంతా అయిపోతుంది. సో నన్ను చంపితే వీడే మెయిన్ కారణం. చంపండి నన్ను. ఈ డాలర్ బై ఎవరికి భయపడేది లేదు. ఒక్కసారి కాదు ఈ అమ్మాయి కోసం 1000 ఛాలెంజ్ అవ్వడానికి సిద్ధంగా. ప్రతి ఒక్కరు ఈ రోజున సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి కంప్లైంట్ ఫేక్, ఈ అమ్మాయి ఏదో క్రేజ్ కోసం వచ్చింది, ఈ అమ్మాయి కావాలి కోరుకునేది ఏంది, ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయండి. నేను ఈ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు పోలీసు వాళ్ళతోని దిశ అనే పేరిచ్చి ఒక నెంబర్ ఇచ్చి ఫైల్ తయారు చేస్తాను. ఈ అమ్మాయి ప్రతి ఒక్క పేపర్ 130 పేపర్లు రాసుకుంది. ఈ రోజున ఈ అమ్మాయి పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు చేశాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయి యొక్క ఇంటి అడ్రస్. వాళ్ళు ఎక్కడ తలెత్తుకుని పడుతుంది అమ్మ నాన్న కంప్లైంట్ లో వద్దు వద్దు అన్న చెట్టిపాలెం చెట్టిపాలెం అని మెన్షన్ చేసి ఇంట్లో ఇజ్జత్ పోయింది, ఊర్లో ఇజ్జత్ పోయింది, ప్రపంచం మొత్తం ఇజ్జత్ పోయింది. అమ్మాయి పర్వ అనేది 4 గోడల మధ్యలో తీసిండు, ప్రపంచం మొత్తం చేసింది. దీని కారణమైన వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అందరూ మానండి చెడు కామెంట్ చేయడం. ఎవరైనా ఏ ఎవిడెన్స్ లేకుండా కంప్లైంట్ పెట్టేందుకు రారు. ఇది ఉన్నత అధికారులు కూడా తెలుసుకోవాలి. మరియు ఎవరికి ఉత్తర ఎవరి మీద కంప్లైంట్ పెట్టడానికి వీల్లేదు. వాళ్ళకి కూడా తెలుసు మేము ఫేక్ కంప్లైంట్ పెడితే మేము మా మీద కూడా కేసులు అవుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో నిజం ఉంది కాబట్టి కంప్లైంట్ పెట్టినాము. ఈ అమ్మాయి ధైర్యం వచ్చి కంప్లైంట్ పెట్టింది. ఎందుకంటే ఈ సెక్స్ రాకెట్లో కనీసం చాలా కొన్ని 1000 మంది ఇరుక్కొని ఉబిలో ఉన్నారు. వాళ్ళ చేతిలో ఇంకా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని విడిపియండి. మీడియా మిత్రులారా, డబ్బులు అడగండి మమ్మల్ని. డబ్బులు లేవు. 20,000 తీసుకున్నారు అమ్మాయి దౌర్జన్యంగా బెదిరించింది. మళ్ళీ నీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడండి. నిజాన్ని బయట తీయడానికి కూడా డబ్బు. ఏం సమాజం ఇది? ఎందుకురా ఈ బతుకులు డబ్బు కోసం? నన్ను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా? దొంగ లంజ కొడుకున్నారా? సిగ్గులేదారా? ఒక అబ్బాకి ఒక అయ్యకు పుట్టినారా లంజా కొడుకున్నారా? నీ అమ్మకో నీ అక్కకో నీ చెల్లెకో అయితే లంజా కొడుకున్నారా? ఇలా జరిగితే మీరు ఇలానే డబ్బులకు అమ్ముడుపోతారా? లంజా కొడుకున్నారా? ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా తోడుండి అమ్మాయికి ఈ రోజున న్యాయం జరిగేంత వరకు నాకు ప్రాణాల మీద ఆశ లేదు. ఉంటే ఇలాంటి పనులు కాదు, ఇంకెంతో మంది జీవితాలు నాశం అయిపోతే వాళ్ళ ఇళ్లకు పంపించిండ్రా లుచ్చా నా కొడుకులారా. భయపడుతూనేతే అసలు రానే రాను నేను. నా భయం అంతే ఏంటంటే మేడంని కాపాడాలి. నేను కాపాడగలుగుతాను లేను, నన్ను నేను చచ్చిపోయిన నో ప్రాబ్లం రా. ఈమె చావద్దనే భయపడ్డా. కానీ ఈ రోజున ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు ఈమెకి, ఎన్నో మహిళా సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది సపోర్ట్ ఉన్నారు. ఇది కేవలం ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోవడం వల్ల సోషల్ మీడియాకి రావాల్సి వచ్చింది. ఎవరు చేయలేదు ఈ పని ఎందుకు సోషల్ మీడియాకి రావాల్సి వచ్చింది? ప్రజలందరికీ తెలుసు ఎక్కడికి పోతే న్యాయం జరగకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినామనేది. మానుకోండి, మీ వైఖరి మార్చుకోండి, వంకర బుద్ధిని మార్చుకోండి. ఇలాంటి స్త్రీ మీ దగ్గరికి వస్తే దయచేసి చెప్తాను ఉన్నత అధికారులకి,
ఇంకొక అమ్మాయి కూడా సోషల్ మీడియాకి వచ్చే పరిస్థితి తీసుకోదాకండి. మీ అందరికి నేను మనవి చేసుకునేది ఏముందే, అమ్మాయి ఏం చేయాలనుకుంటుంది, ఆమె ప్రధాన డిమాండ్లు ఏందనేది మీకు చెప్తుంది. ప్రధాన డిమాండ్లు ఏం, ఫోటోలు వీడియోస్ డిలీట్ చేయండి, గాడ్ ఫర్ ఫౌండేషన్ వరపక్షమైన రాజశేఖర్ రెడ్డి అన్న ఆయన ప్రొటెక్ట్ చేయండి, ఆయన ప్రొటెక్ట్ చేసే న్యాయం జరిగినట్టు. ఇందులో ఉన్న 139 ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఎంతమంది ఉంటే వాళ్ళ పేరు తెలియదు. ఇంకో అమ్మాయికి నా లాగా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, వాళ్ళకు పనిష్మెంట్ ఏమంటే. నేను సులభం కోసం నేను ఎప్పుడు ముందుకు రాలేదు, నాకు పబ్లిక్ అవ్వాలని కూడా నాకు ఇష్టం లేదు. కానీ నా మూల ఇంకా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని రక్షించమని నేను ముందుకు వచ్చాను. నాలా జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదు. విన్నారు కదా ప్రజలందరికీ నా విన్నపము, నా ప్రార్థనలో ప్రార్థనలతో కూడుకున్నటువంటి మీ అందరికీ నేను శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. అమ్మాయికి న్యాయం చేయండి, దయచేసి ఇంత పెద్ద ఫిగర్ అనగానే ఇది అబద్ధమని ఫిక్స్ కాకండి. మీరు జడ్జిమెంట్ ఇయ్యేటందుకు మీరెవరు ఈ అమ్మాయి విషయంలో? నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తా అంటే అప్పుడు నిజమని నమ్మడం ఎంతవరకు మీకు న్యాయం? మిత్రులారా, అక్కలారా, ఓయు అన్నలకి నమస్కారం, దయచేసి రక్షించండి. ప్రతి ఒక్క ప్రజలు, ప్రజా సంఘాలు ఎక్కడున్నారయ్యా? నాయకులు ఎక్కడికి పోయినరు? నాయకులు అంత ఎక్కడికి పోయినరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎక్కడికి పోయిందయ్యా? మీరంతా ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజలందరూ చూస్తున్నారు, ఓటు కోసం వెళ్ళండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ కేవలం ఒక ఎస్టీ ఎరుకులమ్మాయి అని, సారీ దిశ రెడ్డి, రెడ్డి కులంలో పుట్టలేదన్నా ఇంత లేట్ చేస్తాను? ఈమె దరిద్రాలుగా పుట్టినందుకేనా ఈ శిక్ష? ఓ రెడ్డి కులంలో పుడితే ఒక న్యాయం, దళితురాలకు పుడితే ఒక న్యాయం. థ్యాంక్ యూ అందరికి, రాజకీయ నాయకులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ అమ్మాయి దళిత కుటుంబంలో, ఒక ఎస్టీ క్యాస్ట్ లో, ఎరుకల కుటుంబంలో పుట్టిందని చెప్పేసి ఆ కులం పేరు కూడా అక్కడ జమ చేసి తిట్టినటువంటి ఎంతవరకు దారం అనేది ప్రజలందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి ఓటు కోసం, వెళ్ళండి. ఇంకో అమ్మాయికి జరగదు, ప్లీజ్ మీకు దండ పెడతా. నేను న్యాయం కోసం పోరాడు, అన్యాయం జరిగింది, న్యాయం కావాలని మాత్రం పోరాడుతున్నాను. ఇంకా నేనేం అడగట్లేదు. దయచేసి ఇది మాత్రం ఫేక్ న్యూస్ అని అసలు అనుకోకండి. కులం పేరుతో ఉచ్చ తాకిచ్చి, సొమ్ము తాగిపించి ఎన్నో దారుణాలు చేస్తాంట కూడా. ఒక ఎస్టీ అమ్మాయికి ఇంత దారుణం జరుగుతుంటే కూడా, ఎస్టీ సంఘం ప్రెసిడెంట్ కుమార్ అన్న అమ్మాయికి సపోర్ట్ చేసి, కుల పెద్దలందరూ సపోర్ట్ చేసిండు. ఎరుకల సంఘం నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి ఎత్తింది, హైదరాబాద్ నుంచి ఎత్తింది, నల్గొండ నుంచి ఎత్తింది. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎరుకల సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు. ఈ రాజశేఖర్ రెడ్డి మీ కాళ్ళ మీద పడి మొక్కుతున్నాడు, ఎందుకంటే ఇంత మంది అమ్మాయికి సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు.
సపోర్ట్ చేయండి, క్యాష్ ఫీలింగ్ పెట్టుకోకండి, న్యాయం ఒకటి గెలవాలి, ఇండియన్ గవర్నమెంట్ దిగి రావాలి, నరేంద్ర మోడీ గారు రావాలి ఇక్కడికి, మోదీ గారు ఇక్కడికి రావాలి. మన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఎట్లయినా, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంటుందో పట్టించుకోవట్లేదు ప్రజలందరూ చూస్తారు, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇంత పెద్ద అరాచకం, ఇంత పెద్ద సెక్స్ రాకెట్, ఎక్కడుంది ప్రపంచంలో న్యాయం? 1947 లో ఉన్నామా లేకపోతే 2020 లో ఉన్నామా? నాకు అర్థం కావట్లేదు, మీకు కూడా అర్థమవుతుంది. మీడియా మిత్రులు, మేము ఎంత మందికి కాల్ చేసినా TV9 వాళ్ళు కూడా చాలా విచిత్రంగా మాట్లాడిండు. ఇప్పుడు రాండి ABN ఛానల్, TV9 రాండి, ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. జాగ్రత్త మిత్రులారా, మీరున్నది అన్యాయం జరిపే న్యాయం జరిపించడానికి 10 మందికి చెప్పడానికి, కానీ ఈ రోజున మరిగల శివన్న, జై భీమ్, తీమార్ మల్లన్న కంకణం కట్టుకొని ఈ అమ్మాయికి న్యాయం చేసే దశలో అడుగులేసి ఈ బరిగల శివన్న ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా, ఆయన కూడా థ్రెడ్ ఉంది, ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది, దయచేసి బరిగల శివన్నను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి, ఆయన కూడా రక్షణ కల్పించండి. బరిగల శివన్నకి చాలా థ్రెడ్డింగ్ ఉంది, మాకు సపోర్ట్ చేస్తానని, దయచేసి అన్నని సపోర్ట్ చేయండి, ఈ అమ్మాయికి న్యాయం చేయండి. వీడియో సేవ్ కదా, ఇప్పుడు ఎందుకు పడతాయి?